కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికల్లో భాగంగా అట్లూరు మండలం ఎస్ వెంకటపురం మలినేని గ్రామాలను కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి సందర్శించారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ్, బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. దాని కోసరం దేశ విదేశాలు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి దాన్ని వెతికి పట్టుకొని దాన్ని కాపాడాలి, దాన్ని పెంపొందించాలని ఆలోచిస్తున్నారని అందుకోసరంగా దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక జోన్గా ఇది ఫారెస్ట్ జోన్గా కూడా దీన్ని పరిగణించి రాత్రి 9 తర్వాత తిరగనివ్వకుండా వాహనాలని ఆ జాతిని ఎలాగైనా కాపాడాలనే నిపంతో గత 25 30 సంవత్సరాలుగా ఇక్కడ ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. కలిమి కోడి ఈ 25 ఏళ్లలో కనపడలేదు. ఇన్ని కోట్లు ఖర్చు చేశారు. అలాగే మీరు కూడా ఏవేవో ఆశలు పెట్టుకొని జగన్ మోహన్ రెడ్డి గారి అందరి దగ్గరికి వచ్చి ఒక్కసారి నా ఓటు వేయండి, ఒక్కసారి గెలిపించండి, ఒక్కసారి ఓటేసి చూడండి అన్నారు. ఒక్కసారి ఓటేసినందుకే ఇలా ఉంది ఇప్పుడు పరిస్థితి. మళ్ళీ రెండోసారి వేశారు అనుకోండి, పరిస్థితి మాట్లాడుకునేదానికి మీరు నిన్ను ఎవరు ఉండవచ్చు. అంతేకాదు ఒక దళిత నాయకుడిగా సురేష్ ఈరోజు మీ ముందు भारतीय जनता पार्टी तरफ अभ्यर्थिगा उप एन निबू सुरेश अड़ी तेस कष्ट आयन की एट वसत वनर पूर्ति लेकिन उन्नतम एमबीए ग्राज्युएट पट्टभद्रुडिगा బాగా ఉన్నతమైనటువంటి చదువు చదువుకొని అంబేద్కర్ గారు ఏదైతే ఆశలు పట్టారో కలలు కన్నారో దళితులకు ఏదో 10 రూపాయలు ఇచ్చేస్తే ఆ జాతి బాగుపడదు, దళితుల యొక్క పిల్లలు బాగా చదువుకోవాలి, చదువుకున్నటువంటి వాళ్ళు మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలి, వాళ్ళు 10 మందికి దారి చూపేటువంటి ఒక గొప్ప సంస్కర్తలుగా ఈ దేశానికి సేవలు అందించాలి అని కలలు గన్నటువంటి అంబేద్కర్ యొక్క కలల్ని నెరవేర్చే దిశగా ఒక దళిత జాతిలో పుట్టినటువంటి ఒక ఉన్నత భావాలు కలిగినటువంటి సురేష్ ఇప్పటిదాకా ఒక మచ్చ లేదు, ఒక క్రిమినల్ కేసు లేదు, కానీ భరతమాత కోసరం అంకితమై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో విద్యార్థి లోకానికి ఒక అద్భుతమైన సేవలు అందించారు. అలాంటి సురేష్ ని భారతీయ జనతా పార్టీ గుర్తించి ఈ ఉప ఎన్నికల్లో ఇతని అభ్యర్థిగా దింపింది. ఈ రోజు బాలరెడ్డి బావి దగ్గరికి నేను రావడానికి ప్రధానమైన కారణం నన్ను మీరు ఎక్కడో టీవీలోనో లేకపోతే ఇతరత్ర పేపర్లోనో అప్పుడప్పుడు చూస్తుండొచ్చు, మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదు, కానీ మిమ్మల్ని నన్ను కలపడానికి ఈ సురేషే కారకుడయ్యాడు ఈ రోజు. కాబట్టి ఇక్కడికి నేను వచ్చిన తర్వాత నేను ఉదయం ఒక దళిత బస్తీలోకి వెళ్ళాను. ఆ దళిత బస్తీలోకి వెళ్తే వాళ్ళందరితో ఒక గంట సేపు గడిపిన తర్వాత వాళ్ళందరూ మేము వచ్చేటప్పుడు ఏ నాయకుడు వెళ్ళినా అలా పలకరించారు. వాళ్ళ ఇళ్ళల్లో నిలబడి వీధిలో నిలబడి టాటా చెప్తారు. కానీ ఆ బస్తీలో ఈరోజు నాకు ఎదురైంది ఏంటంటే నేను మళ్ళీ వాళ్ళందర్నీ పలకరించి కారికేటప్పుడు మొత్తం మహిళలందరూ ఆడవాళ్ళందరూ కారు దగ్గరికి వచ్చి, నాయనా నువ్వు భోజనం చేయి, నాయనా నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు బాగుంటే మేమందరం బాగుంటామని నా చేతులు పట్టుకొని వాళ్ళు ఆ రకంగా మనస్ఫూర్తిగా చెప్పారు ప్రేమగా. అది దళితులకు ఉండేటువంటి ఒక కృతజ్ఞత, అది దళిత జాతిలో ఉండేటువంటి ఒక మానవత్వపు భావజాలం. దాన్ని వాళ్ళు ప్రకటించారు. అలాగనే మనకు
ఈ గ్రామాన్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఈ అట్లూరి మండలానికి కొన్ని కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు కేటాయించారు ఇచ్చేశారు ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి గారికి పంపించారు ఆయన ఖాతాలో ఆయన కుంభగిరి అనేటువంటి ప్రాంతం పంచాయతీ దానికి 1,84,68,102 రూపాయలు నరేంద్ర మోడీ గారు జగన్ మోహన్ రెడ్డి గారికి పంపించారు ఇది కేవలం ఈ పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళందరి సౌకర్యం నిమిత్తంగా అభివృద్ధి చేయాలి కానీ దాంట్లో జగన్ మోహన్ రెడ్డి గారు ఎంత వాడారో తెలుసాండి 72,000 మాత్రమే వాడి అంటే 1,84,68,102 రూపాయలకు గాను జగన్ మోహన్ రెడ్డి గారు వాడింది ఇది నేను చెప్పింది కాదు ఇది వీళ్ళు సరిగ్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడుతుంది కేవలం 72,000 మాత్రమే వాడారు అంటే ఇంకా 1,83,90,000 రూపాయలు జగన్ మోహన్ రెడ్డి గారి ఖాతాలో ఎక్కడికి పోయిందనేటువంటి ప్రశ్న మనం అందరం వేసుకోవాలి ఆయన ఎక్కడ పెట్టాడు ఆ డబ్బులంతా మన కోసరం పంపిన డబ్బుల్ని ఆయన వాడకుండా చాలు మోడీ గారు అంత డబ్బు పంపిస్తే మన కోసరం ఆయన ఎంత డబ్బు ఇచ్చాడు ఈ పంచాయతీకి అడగండి ఒకసారి ఇదిగో ఈ కాగితాలు చెప్తున్నాయి సున్నా ఇచ్చాడు ఆయన 1,84,68,102 రూపాయలు మోడీ గారు పంపిస్తే ఆయన సున్నా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక్కసారి ఓటేయండి ఒక్కసారి ఓటేయండి అని అడిగితే మనందరం గొర్రె కషాయం అవుతుంది అన్నట్టు మనం వెళ్ళి మన తలకాయలు తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టి ఓట్లేసాం ఒక్క రూపాయి మీ పంచాయతీకి ఇచ్చాడా మీ పంచాయతీకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి ఇచ్చారా సాక్ష్యాలు ఆధారాలతో ఇదిగో ఈ కాగితాలు చెప్తున్నాను ఇది కాదని ఇక్కడికి వచ్చే వైసీపీ నాయకులు చెప్పమని చెప్పండి కానీ అదే సురేష్ని మీరు గెలిపిస్తే ఇందాక సురేష్ అన్నాడు వైఎస్ఆర్ సిపికి 150 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఇంకొక వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేని గెలిపిస్తే 150 పక్కన 150 ఒకటే అవుతుంది కానీ నేను అదే అంటున్నాను 150 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ పక్షాన ఉన్నారు కానీ ఒక్క సురేష్ని మీరు గెలిపిస్తే సురేష్ ఒక్కడే అసెంబ్లీలో అడుగుపెట్టి మీ ముద్దు బిడ్డగా 150 మందికి ముచ్చమటలు పట్టించే ప్రశ్నలు వేసి మెడలు వంచి ఈ అట్లూరు మండలానికి ఏం చేయించాలనేటువంటి చేయిస్తాడు అతని దగ్గర ఆ సత్తా ఉంది ఆ దమ్ము ఉంది మీరు ఇందాక విన్నారు అతని మాట విన్నారు అతని ఆవేదన విన్నారు అతనిలో ఒక పౌరుషం ఉంది నేను చేయాలనే కసు ఉంది కానీ మీరు ఓట్లు వేసి గెలిపిస్తే అతను అసెంబ్లీ గడప తొక్కిన తర్వాత మొట్టమొదట అతను ప్రశ్నించే ప్రశ్న 151 మంది తల దించుకునేలా ఇదే ప్రశ్న వేస్తారు అట్లూరు మండలం మొత్తానికి నరేంద్ర మోడీ గారు పంపింది 14,59,07,621 రూపాయలు అంటే సుమారుగా 14.5 కోట్లు అట్లూరు మండలానికి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పంపారో తెలుసండి మీకు మొత్తం కలిపి 9,000 రూపాయలు ఈ మండలానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారండి చెప్పండి 9,000 ఒక్కసారి ఓటేయండి ఒక్కసారి ఓటేయండి నన్ను ఒక్కసారి ముఖ్యమంత్రిని చేయండి అని అడిగి మీ అందరికి ఏం పెట్టాడు ఆయన 9,000 మోడీ గారు మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నారా మీరు ఓట్లు వేశారా లేదా అని చూసారా ఏమీ చూడకుండా ఎక్కడో ఢిల్లీలో ఉన్న మోడీ గారు ఇక్కడ అట్లూరు మండలానికి 14.5 కోట్లు పంపించారనంటే మన గురించి ఆలోచించే మోడీ గారికి మీరు ఓటేస్తారా ఒక్కసారి ఓటేయని అడుగుకొని మనకు పంగనామాలు పెట్టి 9,000 రూపాయలు మన మొహాన్ని కొట్టేసి మీ బతుకులు ఇంతే అని ఏడిపించే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారా ఈ ఎన్నికల్లో మీరే ఆలోచించుకోండి మీరు బాగుపడాలనుకుంటే ఎక్కడో కూర్చొని మనం బాగుపడాలనేటువంటి ఆలోచనతో ఇన్ని కోట్ల రూపాయలు పంపించిన మోడీ గారికి కనుక మీరు ఓటేస్తే సురేష్ని గెలిపిస్తే ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరి ముద్దు పెట్టగా వెళ్ళి ప్రశ్నిస్తాడు మా మండలానికి వచ్చినటువంటి 14.5 కోట్ల రూపాయలు ఏమయ్యాయి మర్యాదగా 14.5 కోట్లతో పాటు నువ్వు కూడా ఓట్లు అడుక్కున్నావు ఓట్లు వేయించుకున్నావు ముఖ్యమంత్రిగా కూర్చున్నావు
నువ్వు కూడా మరో 10 కోట్లు పెట్టి మా మండలాన్ని ఒక కార్మిక వ్యవస్థని చక్కబెట్టడం కోసం అనేక రకాల ఉద్యమాలు చేసిన వ్యక్తి. దాంతో పాటు దేశవ్యాప్తంగా యువ పదం అని చెప్పి యువతని సక్రమ మార్గంలో నడిపించేటట్టు దేశానికి యువశక్తి యొక్క ఆలోచన ఆ యువత కారణంగానే దేశం నిర్మాణం అవుతుంది కలిసి నిలబడే గలం వెత్తిన వ్యక్తి. కేవలం ప్రవచనాలు ఇస్తే సరిపోదు, సమాజం కోసం ఏదైనా చేయాలి అని చెప్పి బయటికి బయలుదేరి అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే భారతీయ జనతా పార్టీ రాజకీయ పరంగా కూడా మార్పు తీసుకురావాలని శమరశంకర పూరించి అదృష్టం. ముఖ్యంగా పద్మేలు ఉప ఎన్నికల్లో మన పనతాల సురేష్ యువకుడు విద్యావంతుడు, అలాగే అనేక రకాల పోరాటాలు చేసి అనేక రకాలుగా ప్రజల కోసం సుమారు 86 రోజులు జైలుకి వెళ్లిన వ్యక్తి. అంటే ప్రజా సమస్యల పట్ల ఆ విధంగా అనేక కేసులుండి బెదరక ఒరవక పోరాటం చేసిన యువకుడు మన సురేష్ గారు. ఆయన ఈరోజు మన పద్మేలు ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు మిగతా పార్టీలు ఎందుకు పోటీకి నిలబెట్టలేదు అంటే ఒక విపరీతమైన భయానక వాతావరణం సృష్టించడం జరిగింది. మేము తప్ప ఎవరు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదు అనే ఒక వరవడిని సృష్టిస్తే దానికి డి అంటూ భారతీయ జనతా పార్టీ ముందుకు రావడం, దాంట్లో సురేష్ లాంటి ఒక యువకుడిని ముందు పెట్టడం, కనుక సురేష్ అభ్యర్థిత్వాన్ని బలపరచడం కోసం శ్రీ పరిపూర్ణానంద సరస్వతి మన ముందుకు విచ్చేశారు. ఆయన మనతో ఇప్పుడు మాట్లాడతారు. ఆయన మాట్లాడే ముందు మన ఉప ఎన్నికల్లో ఉన్నటువంటి వ్యక్తులను మద్దతు పెట్టేటువంటి పరిస్థితి నేను చూస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు గత 14 సంవత్సరాల ముందర ఇదే అట్లూరు మండలం సంబంధించినటువంటి సమస్యల పైన కావచ్చు, అదే పద్మేలు నగరంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు అవి పెద్ద పెద్ద సమస్యలు. గవర్నమెంట్ కాలేజీ లేదు ఈరోజు పద్మేలు పట్టణంలో. నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఒక పేదవాడు ఉన్నత విద్య చదువుకోవాలంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కానీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా లేదు. అలాగే ఇక్కడ 10,000 ఉద్యోగాలు ఏదైతే ముంపు వాసులకు ఇస్తామని చెప్పారో ఒక్కరు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఉద్యోగాలు ఏదైతే ఇవ్వలేదో వీళ్ళ వైపున పోరాటం చేస్తామని చెప్పేసి నిన్ననే రాష్ట్ర అధ్యక్షులు సోమవీరరాజు గారు, ఆదినారాయణ రెడ్డి గారు, ఎవరైతే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు యువకులు ఆఫీస్ నుంచి కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా మేము అండగా ఉంటాం, ఉద్యోగాలు ఇప్పేంత వరకు కూడా ఉద్యమం చేస్తామని చెప్పేసి భరోసా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా నేను చెప్తా ఉన్నాను, మీలో ఒక బిడ్డలాగా చెప్తా ఉన్నాను, నేను కూడా ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చాను, విద్యార్థి ఉద్యమాల్లో దాదాపు 14 సంవత్సరాలు పనిచేశాను. ఇప్పుడు మనందరం కూడా చూస్తా ఉన్నాం ఈ యొక్క రాజకీయాలకు సంబంధించిన దాంట్లో ఈ బద్వేలు అసెంబ్లీ ఏదైతే ఉందో మన 7 సంవత్సరాలు ఓట్లు వేసాం. ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి, ఒకే కుటుంబానికి 60 సంవత్సరాలు మనం ఓట్లు వేసాం, కానీ పద్మేలు నియోజకవర్గంలో మినిమం బస్టాండ్ కూడా మారినటువంటి పరిస్థితి లేదు. ఒకసారి పులివెందుల బస్టాండ్ చూడండి, పద్మేలు బస్టాండ్ చూడండి, ఒకసారి పులివెందుల్లో ఉన్నటువంటి కాలేజీలు చూడండి, IIIT ఉంది, ఇంజనీరింగ్ కాలేజీ, యూనివర్సిటీ ఉంది, మెడికల్ కాలేజీ ఉంది, కానీ పద్మేలు ఒక కాలేజీ కూడా లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి రింగ్ రోడ్లు చూడండి, అక్కడ ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు చూడండి, ఇక్కడ మొత్తం కూడా ఇక మన గుంత రోడ్లే. అందుకే నిన్న నేను చెప్పాను, గుంతల్లో రోడ్లు ఉన్నాయా, రోడ్లలో గుంతున్నాయా, అసలు అర్థం కానిటువంటి పరిస్థితి మనందరం కూడా. నేను ఎందుకు చెప్తానా అంటే రాజశేఖర రెడ్డి గారిని ఎంపీ చేశాం, వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపీ చేశాం, వాళ్ళ తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని ఎంపీ చేశాం, మళ్ళీ అదే కుటుంబం నుంచి జగన్మోహన్ రెడ్డి తండ్రి తమ్ముడు అయినటువంటి అవినాష్ రెడ్డి గారిని మనం ఎంపీ చేశాం, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారిని 2 సార్లు ముఖ్యమంత్రిని చేశాం, జగన్మోహన్ రెడ్డి గారిని 1 సారి ముఖ్యమంత్రి చేశాం. మరి వాళ్ళ యొక్క పార్లమెంట్ పరిధిలోనే కదా పులివెందులు ఉంది, పద్మేలు ఉంది, మరి ఓన్లీ పులివెందులకే 3,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి పద్మేలకు 1 కోటి రూపాయలని ఇచ్చాడని చెప్పేసి మనందరం కూడా ఆలోచించాలి. పుద్వేలే పులివెందుల అభివృద్ధి కావడం మంచిదే, కానీ పద్మేలు కూడా అభివృద్ధి కావాలి కదా. బ్రహ్మం గారు చెప్పారు పద్మేలు బస్కే అవుతుందని చెప్పారు, కానీ ఇదే పద్మేలుని ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు పూర్తిగా బదనాం చేసి పెట్టారు. మొత్తం భూ కబ్జాలు ఎక్కడైపోయినా కూడా నిన్న కూడా పద్మేలు పట్టణంలో ఇదే వైఎస్ఆర్సీపీ మీటింగ్లో ఇద్దరు అమ్మ కొడుకు సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు, పురుగుల మందు తాగారు. ఎందుకోసం అంటే
వాళ్ళ యొక్క భూములు 3 సెంట్ల భూములు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు లాక్కునేటటువంటి పరిస్థితి. నేను ఈ రోజు ఎందుకు చెప్తా, ఎవ్వరు కూడా ఈ రోజు ఈ యొక్క బద్వేల పట్టణంలో ప్రశాంతంగా లేరు. ఈ రోజు ఓట్లు వచ్చాయి కాబట్టి మళ్ళీ మన్నూర్లలో ఖచ్చితంగా దొంగలు పడ్డారు. ఏ దొంగలు తెలుసా మీకు? లక్ష ఓట్లు మేయర్కి వస్తాయని చెప్తున్నారు వైసీపీ నాయకులు. నిజంగా ఆశ్చర్యం, ఉండేదే 216,000 ఓట్లు, 216,000 ఓట్లలో లక్ష మెజారిటీ వాళ్ళకు వస్తాయంటే ఎక్కడి నుంచి వస్తాయి అంటే దొంగోటు వేసుకుంటారు వీళ్ళందరూ కూడా, రిగ్గింగ్ చేసుకుంటారు వీళ్ళంతా కూడా. అంటే మీ అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి తిరుపతిలో ఎలక్షన్ జరిగింది మనందరం చూసాం, ఇక్కడ కూడా బూతులన్నీ రిగ్గింగ్ చేసుకుంటారంట, మన వాళ్ళు ఓట్లు వేసుకోలేరంట, మొత్తం వాళ్ళే గుద్దుకుంటారంట, మొత్తం వాళ్ళే కూడా చెప్తూ ఉన్నారు, మొత్తం ఫేక్ ఓట్లు. ఈ యొక్క దొంగ వైఎస్ఆర్సీపీ నాయకులంతా ఏం చేస్తున్నారంటే, దొంగ రెండు ప్రింటర్లు పెట్టారు, మీకు ఇచ్చేటటువంటి డబ్బుల్లో 500 నోట్లు దొంగ నోట్లు వస్తున్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. కాబట్టి ఈ దొంగ ఓట్లు దొంగ నోట్లు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా మనం గుణపాఠం చెప్పేటటువంటి పరిస్థితి. ఎందుకోసం అంటే అనధికారికంగా ఒకటే బద్వేలకు అన్యాయం జరుగుతుందంటే, ఇక్కడ అన్నగారు సంబంధించినటువంటి అవమానం జరుగుతుందంటే, ఇది దళితులు ప్రాతినిధ్యం వహించేటటువంటి యొక్క ఎమ్మెల్యే సీట్ అవునా కదా, చెప్పండి అవునా కదా. దళితులు ఇక్కడ ప్రజాస్వామ్యం ఏదైతే అంబేద్కర్ గారు ఇచ్చారో స్వతంత్రంగా ఎమ్మెల్యేగా వాళ్ళు ఉంటున్నారా, లేదా గంగరెత్తులాగా ఒక ఆయన కింద చేతి కింద మోచేతులు నేను దాగుతాను కదా, ఓన్లీ గంగరెత్తులాగా తరులుస్తున్నారు తప్ప ఎమ్మెల్యేగా వాళ్ళు పనిచేయడం లేదు, ఎటు పేర్లు పెట్టి సంతకాలు పెట్టి లేదు. కానీ భారతీయ జనతా పార్టీ జనసేన బలపరిచిన అభ్యర్థిగా కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తే ఖచ్చితంగా కూడా మీరందరూ అసెంబ్లీకి పంపిస్తే మీ యొక్క గొంతుక నేనై, మీలో తమ్ముడునై, మీ కొడుకునై, బత్వేలు సంబంధించినటువంటి సమస్యలు, బత్వేలు అభివృద్ధి డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం మనందరూ కూడా తెలుసు. మనందరూ కూడా మోడీ బియ్యం ఉచితంగా వస్తున్నాయా, వస్తున్నాయా లేదమ్మా? ఉచితంగా వస్తున్నాయి. డబ్బు తీసుకుంటున్నారా? తీసుకోవాలి. డబ్బు తీసుకోకుండా మొత్తం బియ్యం ఫ్రీగా వస్తున్నాయి. మనందరికీ నరేంద్ర మోడీ మరుగుదొడ్డి ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అదేవిధంగా మనందరికీ మోడీ గారు వ్యాక్సిన్ వేసాడా లేదా? ఉచితంగా వేసాడా లేదా? సూది కరోనా సూది వేసాడా? మరుగుదొడ్డి ఇచ్చినాడు, సిమెంట్ రోడ్డు ఇచ్చినాడు, ఎల్ఈడి బల్బు లైట్లు ఇచ్చినాడు, బిల్డింగ్ ఇచ్చినాడు, మరి పిల్లలకు అంగన్వాడీ స్కూల్ పోతుంటే గుడ్లు కూడా ఇచ్చేది నరేంద్ర మోడీ, గర్భవతులకు డబ్బులు ఇచ్చేది నరేంద్ర మోడీ. మీకు అందరికి కరోనా టైంలో డోక్రా గ్రూప్ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి 500 రూపాయలు అకౌంట్ లో పడినాయా లేదా? కాబట్టి రైతులకు 6,000 అకౌంట్ లో పడుతున్నాయా లేదా? ఇవన్నీ నరేంద్ర మోడీ గారే ఇచ్చారు. కానీ మనకు వ్యాన్ లో వచ్చేటటువంటి బియ్యం కూడా 35 రూపాయలు కేజీ అయితే 33 రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తే 1 రూపాయి మనం ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి 1 రూపాయి ఇస్తున్నాడు, కానీ ఆ వ్యాన్కు మొత్తం జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండదు అవునా కదా. మరి ఇన్ని చేసేటటువంటి నరేంద్ర మోడీ గారికి మనం ఒక ఓటు వేద్దామా వద్దా? వేద్దామా వద్దా? కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. కాబట్టి నేను చెప్పేది మీకు ముఖ్యంగా గంగిరెద్దులాగా తలోడించేటటువంటి ఎమ్మెల్యేగా